హాయ్ అండి, బోటిస్ లైఫ్ స్టైల్ స్వాగతం. నా పేరు బోటి. ఈరోజు మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఆహారం గురించి తెలుసుకుంటున్నాం, బరువు ఎలా తగ్గాలి అనేది. కింద వీడియోలో కింద కూర్చుని తినటం గురించి చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, కంపల్సరీగా చూసిన వాళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి. లైక్ చేసి మీరు కామెంట్స్ పెట్టండి. ఏమైనా తప్పు మాట్లాడితే నాకు తెలుస్తుంది కదా, మీరు కామెంట్ పెట్టడం వల్ల నాకు తెలుస్తుంది తప్పు, ఓహో ఈ తప్పు జరుగుతుందా, అది మార్చడానికి నేను ట్రై చేస్తాను. అలాగే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కొత్త వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను వెయిట్ లాస్ కోసం. ఓకేనండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కిందటి వీడియోలో కింద కూర్చుని తినడం గురించి తెలుసుకున్నాం. అలాగే మనం అప్పుడప్పుడు కూడా అరిటాకుల్లో భోజనం చేయడం కూడా అలవాటు చేసుకోండి. కింద కూర్చునే, పైన కాదు, కింద కూర్చునే అరిటాకుల్లో భోజనం చేయడం. అరిటాకుల్లోనే ఎందుకు భోజనం చేస్తారు, మనకి ఎన్నో ఆకులు ఉన్నా సరే అదే ఎందుకు అంత పెద్ద ఆకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నామండి. అది ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగానే ఇచ్చింది. మనం అరిటాకులో కూర్చుని భోజనం చేయడం వల్ల, వేడివేడిగా ఉన్న భోజనం చేయడం వల్ల ఆకు రంగు మారిపోద్ది. అక్కడ ఆ పసర, ఆకు పసర, అరిటాకు పసర కూడా మనం పొట్టలోకి వెళ్తే క్లీన్ అవుతూ ఉంటుంది పొట్ట. ఏమైనా బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. అందుకని మనం అప్పుడప్పుడు, ఇంతకుముందంటే రోజు తినేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు మనకి, కనీసం పండగలకో ఏదైనా సండే రోజున చక్కగా తెచ్చుకుని ఆకులు చక్కగా తినండి. తినటం వల్ల మంచిది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ప్లేట్లలోని సబ్ పెట్టి కడుగుతాం, అవి ఏం కడగడం అనుకు ఉండదు కదా. పళ్ళాలు అయితే సబ్ పెట్టి కడుగుతున్నాం, ఆ సబ్బు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కెమికల్స్. మీరు ఒకసారి కెమికల్ టెస్ట్ చేయించుకున్నారంటే అందులో చూపిస్తుంది, కెమికల్ టెస్ట్లో బ్లడ్లో ఉంటుంది ఆ కెమికల్ అంతా. మనం తిన్నవన్నీ కూడా పళ్ళాలతో వెళ్ళిన అంట్లతో సబ్బులు, విమ్ సబ్బులు ఇవన్నీ కూడా తోని మన పొట్టలోకి వెళ్తాయి కదా, అవన్నీ కూడా కెమికల్ టెస్ట్లో తెలుస్తుంది. అంతే తప్ప మామూలుగా అయితే తెలియదు, ఏమీ లేదు అనుకుంటాం. కానీ కెమికల్ టెస్ట్, మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో టీలు, వేడివేడి సాంబార్లు అన్నీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లోనే ఇస్తున్నారు. అవన్నీ కూడా మన దాంట్లో మన బ్లడ్లో కలిసిపోతూ ఉన్నాయి. అందువల్ల ఈ మధ్యన వచ్చే హార్ట్ అటాక్లు అన్నీ, దీని గురించి నేను ఒక వీడియో చేశాను, అది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి దాని గురించి. అలాగే అప్పుడప్పుడు మనకి ఈ ప్రకృతిలోని ఎన్ని ఉన్నాయంటే అన్ని కూడా ఒక్కొక్క ఆకు ఒక్కో విధంగా ఉపయోగపడుద్ది. మామిడాకులు ఇంటి తోరాల కింద కడతారు, పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఎక్కువ తోరాలు కడతాక ఏంటంటే జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉండడానికే మామిడాకులు ఉపయోగపడతాయి. మామిడాకుల్లో పోసిన తర్వాత 6 గంటల వరకు ఆక్సిజన్ లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. అంటే అక్కడ ఉన్న హైడ్రోజన్ అంతా తీసేసి ఆక్సిజన్ అందులోంచి వస్తాయి. ఆక్సిజన్ ఎలా వస్తుంది అన్నది నేను ఆకులోంచి ఒక వీడియో ఉంది, అది కూడా చిన్న క్లిప్ చూపిస్తున్నాను, చూడండి. అలాగే యాపాకులు గుమ్మానికి కడతారు, ఎందుకంటే చెడు బ్యాక్టీరియా ఏమి ఇంట్లోకి రాకుండా, ఇంట్లో ప్రవేశించకుండా. ఆవు పిడకలతో పొగ వేసేది, మళ్ళీ సాంబ్రాణి పొగ వేసేది, ఇవన్నీ కూడా ఏంటంటే చెడు బ్యాక్టీరియా, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, అది నెగిటివ్ ఎనర్జీ. అది ఇంట్లోకి రాకుండా, మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉంటేనే ఏం తిన్నా సరే, బరువు తగ్గడమే మన లక్ష్యం కాదు. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా తినాలి, అన్నీ కూడా మంచి ఫుడ్లే తినాలి. ఏమంటే చెడు ఫుడ్ అన్నది మనం ఎప్పుడూ తినకూడదు. ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు అక్కడ తింటాం, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇబ్బంది ఏమి లేదు, అలా తినొచ్చు. అంతేగాని ఇంటికా రోజు కూడా భోజనాల్లో, పెళ్లి భోజనాల్లో, ఫంక్షన్ భోజనాల్లో తిన్నట్టు మాత్రం తినకండి, అన్ని ప్లేట్లో పెట్టుకుని ఒకసారే తినండి. అలాగే మనం పొద్దున్నది ఎగ్గానే చాలామంది కాఫీలు టీలు తాగేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు వండేవాళ్ళు కూడా పొద్దున్న ఫస్ట్ లెగ్గానే చేయాల్సిన పని, ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చేయాల్సిన పని, పొద్దున్నే లెగిసి వాటర్ తాగిన తర్వాత మనకు మనం శుభ్రం అవ్వాలి. ముందు మనకు మనం శుభ్రమే చేసుకోవాలి. అంటే శుభ్రం అంటే వాటర్ తాగేసి బ్రష్ చేసుకుని ముఖం అది కడుక్కొని
వీలంటే ఒక చెంబుడు నీళ్లు వేసుకుని స్నానం చేసి ఏదైనా కొంచెం మంచి బట్టలు ఉతికిన బట్టలు కట్టుకుని అంటే నైటీలతో ఉంటారు కదా అందుకని ఆ నైటీలు తీసేసి కొంచెం ఏదో డ్రెస్ లాంటిదైనా సరే వేసుకుని మరీ చీరలు కట్టుకుని ఇదే రెడీ అవ్వాల్సిన అవసరం లేదు కానీ వేసుకుని పని డ్రెస్ అన్న డ్రెస్ అయితే సింపులే కదా చీర అంటే కొంచెం కట్టడం లేట్ అవుతుంది పంజాబీ డ్రెస్ వేసుకుని చక్కగా అప్పుడు మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం శుభ్రం ఇల్లు తుడుచుకోవడం అవి ఆ పనులు తర్వాత వంట టీ కాఫీలు అటువంటి తాగే వాళ్ళు ఉంటే ఆ టైప్ అంతేగాని నైట్ సామాన్లన్నీ పొద్దున్న గుంచి పొద్దున్నే తోముకుందానేం కాదు నైటే తోమేసుకోవాలి ఏ రోజు కూడా ఇంట్లో అన్నది అంట్లు సామాన్లు ఎప్పుడూ కూడా నైట్ అన్నది ఉంచకూడదు నైట్ తోమేసేయాల్సిందే ఎన్ని ఉన్నా సరే తోమేసేయాల్సింది నైట్ తోమేసుకుని చక్కగా స్నానం చేసుకుని పడుకోవడమే అప్పుడే మీరు ఏ కాఫీలన్నా టీలన్నా తాగాలి వాటర్ తాగిన తర్వాత కొంతమంది బెడ్ కాఫీ అని మంచం మించి లెగ్గానే తాగుతారు కాఫీలు టీలు ఏదో ఒకటి చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు అలాగే లెగ్గానే వాళ్ళకి మొహం కడుక్కోమంటాం టీలో కాఫీలో పాలు ఇచ్చాడు అది ఎలాగంటే మనం రాత్రి కూర వండుకున్న దాక ఉంది మూకుడు ఏదో ఉంది అది కూర అంతా తీసేసుకుంటాం రాత్రి అది మూకుడిని మనం కడక్కుండానే మళ్ళీ అందులోనే కూర వండుకుంటామా వండుకోంగా అలాగే మరి రాత్రి తిన్న ఫుడ్ అంతా మన పేగులకి పొట్టలోనే పట్టేసి ఉంటుంది మరి పొద్దున్నే లెగ్గాని మళ్ళీ అందులోనే ఆ పాలు టీ కాఫీలు అందులో వేసేస్తే మరి ఏమవుతుంది మన బాడీ అంతా అనారోగ్యమే అవుతుంది అప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి అందుకని అలా చేయకండి పొద్దున్న వాటర్ తాగడం మనం బయట ఎలాగైతే ఫ్రెష్ చేసుకుంటున్నామో ఫ్రెషప్ అవుతున్నామో వాటర్తోని మరి లోపల కూడా వాటర్ వేసి ఫ్రెషప్ అవ్వాలి కదా అయిన తర్వాతే మళ్ళీ హార్మోన్స్ అవి ప్రొడ్యూస్ అవ్వాలంటే లేదంటే ఆయిల్ ఫుడ్ అంతా పట్టేసి పేగులకి హార్మోన్స్ ఎసెన్స్ అవి ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎలా ప్రొడ్యూస్ అవుతాయి మందంగా పట్టేస్తూ ఉంటుంది ఆయిల్ అందుకని మనం వాటర్ తాగడం వల్ల అవి క్లీన్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి పొద్దున్నే మోషన్కి వెళ్ళేదాకా కూడా మనం ఏమి కూడా ముట్టుకోకూడదు వాటర్ తాగేసి మోషన్కి వెళ్ళిన తర్వాతే ముట్టుకోవాలి ఏదైనా సరే అప్పుడు దాకా మాత్రం ఏమి తినకూడదు వాటర్ అయితే తాగొచ్చు అంతా క్లీన్ చేసేసుకుని మనం రెడీ అయ్యి ముందు మన ఇల్లు అది రెడీ చేసుకుని ఇల్లు అది క్లీన్ చేసేసుకుని అప్పుడు వంట దగ్గరికి వెళ్ళాలి కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్న లెగడంతో నోట్లో బ్రష్ పెట్టుకుని పొయ్యి మీద అన్నం కూరలో పెట్టేసి వండేస్తుంటారు ఇలా బ్రష్ చేసుకుంటా ఉంటారు నేను చూడండి బ్రాహ్మిన్స్ అయితే ఎంతో మడిగా చేసేవారు ఇంతకు ముందు ఇప్పుడు అంత లేకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే చాలా మంది ఏంటి బియ్యం వేరేటప్పుడు కూడా ఒక్కొక్క బియ్యం గింజను కూడా శ్రీరామా 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 అని ఆ రోజు వండే బియ్యం గింజలన్నీ ఒక్కోటి లెక్క పెట్టి తీసి చేసేవారు అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అంత బరువులు అయితే ఉంటారు కానీ ఫ్రీగా నడుస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూర్చుని చేసే పని కాబట్టి వాళ్ళు బరువు ఉన్నా సరే ఎక్కువ వెయిట్ ఉన్నా సరే పొట్టలు ఉన్నా సరే చాలా ఫ్రీగా నడుచుకునే వెళ్ళిపోతారు ఎక్కడికైనా వాళ్ళు నడుచుకునే వెళ్తారు ఎంత దూరం అయినా సరే వాళ్ళు నడుచుకునే వెళ్తారు అంతే ఇదిగా మనం ఇంట్లో వండుకోవాలి వంటలు అన్నదే అలా చేసుకోవాలి చాలా హ్యాపీగా తినాలి అంతేగాని ఆన్లైన్ తిట్టుకుంటూ తినకూడదు ఇంటికి వచ్చి ఒకవేళ ఎప్పుడైనా ఏ టెన్షన్తో తినకూడదు టెన్షన్తో తిన్నా వెయిట్ పెరుగుతాం హ్యాపీగా తినాలి బయట నుంచి వచ్చే వాళ్ళు ఏదో టెన్షన్తో ఆఫీస్లో అవ్వచ్చు షాపుల్లో అవ్వచ్చు ఇంకో దగ్గర అవ్వచ్చు మీరు ఏ టెన్షన్ పడినా సరే ఇంటికి వచ్చి ఒకవేళ భోజనం చేయాల్సి వస్తే వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి రిలాక్స్గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ తర్వాత భోజనం చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత పర్వాలేదు కదా వాటర్ తాగిన తర్వాత అప్పుడు మైండ్ ఫ్రెష్గా అవుతుంది కొంచెంసేపు ఆ టెన్షన్లన్నీ వదిలేసి మీరు భోజనం చేయడం వల్ల వెయిట్ అయితే పెరగరు ఆ విధంగా మీరు చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం పద్ధతులు అన్నది మార్చుకోవాలి పాత పద్ధతి కాలానికి ఎప్పుడైనా సరే కొన్ని అవలంబించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనారోగ్యాలు పాలవకుండా ఎందుకు ఎంత సంపాదించినా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెట్టడం తప్ప సంపాదించిందంతా పిల్లల గురించి వాళ్ళ గురించి ఆలోచించాలంటే మనం చేసే పద్ధతులను బట్టే కదా పిల్లలు కూడా చేస్తారు అందుకని మనం కనీసం కొద్దో గొప్ప మనం మారగలిగితే మనతో పాటు వాళ్ళు కూడా మారగలుగుతారు ఆరోగ్యంగా మనం జీవించవచ్చు బరువు కూడా హ్యాపీగా తగ్గవచ్చు ఓకేనండి